నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందు ఇక వివరాలు. రాష్ట్రంలో కరోనా వైరస్ను నిర్మూలించడమే ధ్యేయంగా ప్రభుత్వం లాక్డౌన్ నిర్వహించిన నేపథ్యంలో జిల్లాలో 144 సెక్షన్ను అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్, జిల్లా ఎస్పీ పక్కీరప్ప అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మీడియాతో మాట్లాడారు. విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ మాట్లాడుతూ, కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా అష్టదిగ్బంధనం చేసి COVID-19 వైరస్ నియంత్రణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 31 అర్ధరాత్రి వరకు లాక్డౌన్ను ప్రకటిస్తూ సెక్షన్ 234 ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ 1997 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం జీవ ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. అందువల్ల కర్నూలు జిల్లా ప్రజలందరూ జిల్లా యంత్రాంగానికి, పోలీసులకు, మెడికల్ సిబ్బందికి సంపూర్ణంగా సహకరించి మెడికల్, ఫుడ్ మరియు నిత్యావసరాల దుకాణాలు, మీడియా తప్ప మొత్తం ఈ నెల 31 అర్ధరాత్రి వరకు 100% బంద్ చేసి కరోనా కట్టడికి కర్నూలు యంత్రాంగం చేస్తున్న ప్రయత్నానికి మీ వంతుగా ప్రజారోగ్యం కోసం సహకరించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్త లాక్డౌన్పై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు కర్నూలు జిల్లాలో మొత్తం పట్టణాలు, గ్రామాల్లో అన్ని వర్గాల ప్రజల సహకారంతో వివిధ వ్యాపార, వాణిజ్య సంఘాలకు లాక్డౌన్ ఆవశ్యకతను వివరించి సంపూర్ణంగా లాక్డౌన్ను కఠినంగా అమలు చేయటం కోసం జిల్లా వ్యాప్తంగా అందరూ ఆర్డీఓలు, అన్ని మండలాల తహసీల్దారులు, ఎంపీడీఓలు, ఈఓఆర్జీలు, మున్సిపల్ కమిషనర్లకు ఎస్పీ డాక్టర్ పక్కీరప్ప ఆధ్వర్యంలో మొత్తం పోలీసు యంత్రాంగానికి అవసరమైన ఆదేశాలను చట్టపరంగా అధికారాలను ఇచ్చామని చెప్పారు. టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా లాక్డౌన్ చట్టాన్ని ఎలా అమలు చేయాలో, నిబంధనలను పాటించని వారిపై భారత శిక్షాస్మృతి సెక్షన్ 188, 269, 270 మరియు 271 ఐపీసీ ప్రకారం క్రిమినల్ కేసులు బుక్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. చూసుకుంటున్నాము, మళ్ళీ ఇలాంటి ప్రశాంత పరిస్థితి కొనసాగాలని అందరినీ మేము కోరుకుంటున్నాము. దీంట్లో ఒక భాగంగా నిన్న జనతా కర్ఫ్యూ ఆయన వెంటనే మన రాష్ట్ర ప్రభుత్వం 31 మార్చి 12 గంటల దాకా లాక్డౌన్ ప్రకటించింది. ఈ లాక్డౌన్ ప్రకటనలో భాగంగా మన కర్నూలు జిల్లాలో కూడా నిన్న నుంచి ఈ లాక్డౌన్ అమలు చేయడంలో అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఫీల్డ్ లెవెల్లో తహసీల్దార్స్, ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్గా 144 సెక్షన్ని ప్రమోట్ చేయడం జరిగింది. నేను కూడా జిల్లా మ్యాజిస్ట్రేట్గా 144 సెక్షన్ని జిల్లా వ్యాప్తంగా నిన్ననే ప్రమోట్ చేయడం జరిగింది. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 209 209 జీవో ప్రకారం లాక్డౌన్ ఏ రకంగా అమలు చేయాలి, దేనికి వర్తిస్తుంది, దేనికి వర్తించదు అని చెప్పేసి చాలా డీటెయిల్గా కొన్ని మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. మీకు నిత్యావసర సరుకులు కావాలంటే ఖచ్చితంగా షాప్స్ ఈ 31 దాకా పూర్తిగా లాక్డౌన్ చేసినా కానీ అది ఓపెన్ అయ్యి ఉంటుంది. సో దానివల్ల ఎప్పుడైనా కావాల్సినప్పుడు తీసుకోవచ్చు. కానీ కొంతమంది భయంతో ఈ రోజు మొత్తం క్లోజ్ చేసేస్తారు, 10 రోజులకి ఏం ఉండవు అని చెప్పేసి ఒకే రోజు అందరం గుమ్మికూడడం, ఎక్కువ సంఖ్యలో రావడం, షాపులని, మార్కెట్లని ఎక్కువ క్రౌడింగ్ చేయడం అనేది మంచిది కాదు. ఖచ్చితంగా మనకు 31 దాకా లాక్డౌన్ ఉన్నా కూడా ఎసెన్షియల్ కమాడిటీస్ సెల్లింగ్ షాప్స్ని కూడా ఖచ్చితంగా మేము ఓపెన్లో పెట్టాము, మేము అందుబాటులో పెడతాము, ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా మేము చూసుకుంటాం. కానీ మీరు అందరం కూడా అధికారులు, విజ్ఞప్తికి మీరు అందరం కూడా సహకరించాలి. అది పోలీసులు కావచ్చు, తహసీల్దారులు కావచ్చు, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బందులు కావచ్చు, అందరూ కూడా మీకు రిక్వెస్ట్ చేస్తుంటే దయచేసి దాన్ని పాటించండి. ఖచ్చితంగా ఎవరైనా పాటించకపోతే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటుంది. ఆల్రెడీ నేను ఒక ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. లాక్డౌన్ 100% ఎన్ఫోర్స్ చేయడంలో పోలీస్ యంత్రంగా జిల్లాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్, ఎస్హెచ్ఓస్, ఇన్స్పెక్టర్ అండ్ ఎస్టీపీఓస్ మార్నింగ్ నుంచి బాగా ప్రయత్నం చేస్తున్నారు.
కానీ ప్రజల సహకారం చాలా అవసరం ఉంది ఇలాంటి సిచ్యువేషన్స్లో. ఒకవైపు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము, ఆటోల మీద బండిల మీద పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ పెట్టుకొని గ్రామ గ్రామాన్ని సంచరించి పెద్ద నగరంలో అన్ని చోట్ల ఒకవైపు అవేర్నెస్ క్రియేట్ చేయడం అయితే ఇంకోవైపు బలవంతంగా కొన్ని చోట్ల మేము క్లోజ్ చేయాల్సి వచ్చింది. జిల్లా వరకు జిల్లాలో ఈ వరకు 6 ప్లేస్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఈ ఆర్డర్ను పాటించిన వారి మీద ఇంకా చాలా సీరియస్గా మేము యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఇట్స్ ఎపిడెమిక్ అండ్ డిజాస్టర్ ఇస్ యెట్ టు కమ్. సో అలాంటి సిచ్యువేషన్స్ వెళ్లకుండా మనము పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా కొంచెం హార్ష్ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని ప్రజలకి ఇంకేనా నేను చెప్తున్నాను. డెఫినెట్లీ విల్ గో హార్ష్ అండ్ విల్ ఇంప్లిమెంట్ దిస్ ఆర్డర్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్. సో అందుకే ప్రజల్ని విజ్ఞప్తి ఏమంటే దయచేసి ఓన్లీ ఎమర్జెన్సీ అండ్ అవసరమైన సమయంలో మాత్రమే, అతి అవసరమైన సమయంలో మనం ఏమో చెప్తాము, వెరీ ఎసెన్షియల్ కమాడిటీస్ కోసం మాత్రమే ఇంటి నుంచి బయట రావాలి. దట్టు ఫాలోయింగ్ ద సోషల్ డిస్టెన్స్ అండ్ అదర్ ప్రివెంటివ్ మెజర్స్. కరోనా వైరస్ నియంత్రణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ నిర్వహించిన సందర్భంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా సహకరించాలని నగర డీఎస్పీ బాబా ఫక్రుద్దీన్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నగరంలో రహదారులపై వాహనాల రాకపోకలను ఎక్కడికక్కడ నిలిపివేశారు. ప్రపంచ దేశాలను ఆందోళన గురిచేస్తున్న కరోనా వైరస్ను పూర్తిగా నిర్మూలించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో లాక్డౌన్ నిర్వహించిన నేపథ్యంలో నగరంలో 144 సెక్షన్ అమలు చేశారు. ఈ నెల 31వ తేదీ అర్ధరాత్రి వరకు ఈ నిబంధనలు అమలులో ఉండటం వల్ల ప్రజలెవరూ కూడా ఇళ్ల నుంచి బయటకు రావడానికి వీలులేదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలెవరూ రహదారులపైకి రాకుండా అవసరమైన చర్యలను పోలీసు యంత్రాంగం చేపట్టింది. నగరంలో మధ్యాహ్నం 3 గంటల వరకు రహదారులపై వాహనాల రాకపోకలు యథావిధిగా సాగిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో అధికార యంత్రాంగం ఒక్కసారిగా కఠిన చర్యలకు పూనుకుంది. ఎక్కడికక్కడ నగరంలో రహదారులపై వాహనాల రాకపోకలు రాకుండా బారికేడ్లను పోలీసు యంత్రాంగం ఏర్పాటు చేయడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. నగరంలోని అన్ని ప్రధాన రహదారులను పోలీసులు బ్లాక్ చేసేశారు. ఇప్పటికీ రహదారులపై ఉన్న ప్రజలకు హెచ్చరికలు చేసి బయటకు వస్తే ఇక ఉపేక్షించే ప్రసక్తే లేదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి ప్రజలు ఎవరైనా బయటకు వస్తే చట్టపరమైన చర్యలు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు. కర్నూలు నగర డీఎస్పీ బాబా ఫక్రుద్దీన్, ట్రాఫిక్ డీఎస్పీ మహబూబ్ బాషా నగరంలో రాకపోకలపై ఆంక్షలను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా నగర డీఎస్పీ బాబా ఫక్రుద్దీన్ మాట్లాడుతూ పలు దేశాల్లో కరోనా వైరస్ తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న నేపథ్యంలో అదే పరిస్థితి మన దేశంలో రాకుండా ఉండాలంటే ప్రజలందరూ ఇళ్లకే పరిమితమవ్వాలని సూచించారు. ప్రజలు ఇది వ్యక్తిగత ఆరోగ్య భద్రతగా భావించి తమకు సహకరించాలని ఆయన కోరారు. నగరంలో 144 సెక్షన్ను ఈ నెల 31వ తేదీ అర్ధరాత్రి వరకు అమల్లో ఉంచుతామని ఆయన వివరించారు. కర్నూలు నగర ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి, కరోనా వ్యాధి ప్రబలినందున ఈ విషయం అందరికీ మనకు తెలుసు. ప్రభుత్వం వారు అందరినీ 2 వారాల పాటు ఇంటి వద్దనే ఉండమని చెప్పడం జరిగింది. అది అందరి మంచి అందులోనే ఉంటుంది. ఎవరు రోడ్ల మీదకు అనవసరంగా రాకూడదు. పబ్లిక్ ట్రాన్స్పోర్టు, ఆటోలు అన్నీ కూడా ఆపివేయాలని నిషేధించడం జరిగింది. దయచేసి రోడ్డు మీదకు ఎవ్వరూ రాకండి. ఎక్కడ 4 కంటే ఎక్కువ కూడా గుమికూడకుండా ఉండాలి. ఈ చర్యలన్నీ మీరు పోలీసు వారికి, ప్రభుత్వ యంత్రాంగానికి మీరు సహకరిస్తే తప్ప ఈ వ్యాధిని అరికట్టడంలో మనం విజయవంతం కాలేం. దయచేసి నగర ప్రజలందరికీ విజ్ఞప్తి, ఎక్కువగా 2-వీలర్ల మీద వారి 4-వీలర్స్ మీద రోడ్ల మీదకు వస్తున్నారు. దీనివల్ల రాబో రోజుల్లో ఈ వ్యాధి ఇంకా ఎక్కువగా ప్రబలే అవకాశం ఉన్నందువల్ల దయచేసి అందరూ ఇండ్ల వద్దే ఉండాలని కోరుకుంటున్నాం. ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, యువ నేత టీజీ భరత్లు ప్రజలకు ఉచితంగా హైపో ద్రావణాన్ని పంపిణీ చేయడం అభినందనీయమని నగర టీడీపీ అధ్యక్షులు తిరుపాల్ బాబు అన్నారు. ఈ మేరకు నగరంలోని పలు వార్డుల్లో టీజీ గ్రూప్ సంస్థల ఆధ్వర్యంలో ఉచితంగా హైపో ద్రావణాన్ని పంపిణీ చేశారు. దేశాన్ని వణికిస్తున్న ప్రమాదకర కరోనా వైరస్ను నిర్మూలించడమే ధ్యేయంగా టీజీబీ గ్రూప్ సంస్థల ఆధ్వర్యంలో ఉచిత హైపో ద్రావణ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా 42వ వార్డులో ఈరోజు ఉచిత హైపో పంపిణీ కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమంలో నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తిరుపాల్ బాబు, టీజీబీ యూత్ నాయకులు వలి, రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 42వ వార్డులోని ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి
ఉచిత హైపో ద్రావణాన్ని తీసుకుని వెళ్లారు. అలాగే రెండో వార్డులో ఉచిత హైపో పంపిణీ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా రెండో వార్డు పరిధిలోని ప్రజలకు ఉచితంగా వైరస్ నిర్మూలన చేసే హైపో ద్రావణాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీజీబి యూత్ నాయకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రమాదకర కరోనా వైరస్తో పాటు ఇతర వైరస్లు కూడా నిర్మూలించే శక్తిగల హైపో ద్రావణాన్ని తీసుకువెళ్లేందుకు వార్డు ప్రజలు ఉత్సాహంగా కనిపరిచారు. ఈ సందర్భంగా నగర టీడీపీ అధ్యక్షుడు తిరుపాల్ బాబు, రెండో వార్డు నాయకుడు రమేష్ తదితరులు మాట్లాడుతూ కర్నూలు నగరంలో ప్రమాదకర కరోనా వైరస్తో పాటు మరే ఇతర వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా తమ సొంత ఖర్చులతో ఖరీదైన హైపో ద్రావణాన్ని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, టీజీబీ గ్రూప్ సంస్థల సీఎండి టీజీ భరత్ ఉచితంగా నగరంలో ప్రజలకు పంపిణీ చేస్తున్నారని చెప్పారు. ప్రజలు ఒక లీటర్ హైపో ద్రావణాన్ని తీసుకుని 20 లీటర్ల నీటిలో కలిపి తమ ఇళ్లతో పాటు ఇళ్లలోని ఫర్నిచర్ను శుభ్రం చేసుకుంటే కరోనా వైరస్తో పాటు ఇతర వైరస్లు కూడా వ్యాప్తి చెందకుండా ఉంటాయని తెలియజేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా అనే జబ్బు విపరీతంగా ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. దానికి భయభ్రాంతులై జనాలంతా చాలామంది భయభ్రాంతులతో ఉక్కిరి బిగిరి పడుతుంటే మన టీజీ వెంకటేష్ గారు, టీజీ భరత్ గారు పేద ప్రజలను ఉద్దేశించి వాళ్ళ కోసం మన వార్డులకు సంబంధించిన హైపో వాళ్ళ ఫ్యాక్టరీ నుంచి తెప్పించి ప్రతి వీధికి ఫ్రీగా ఉచితంగా సేవ చేయడానికి 1 లీటరు హైపో కలుపుకుంటే 20 లీటర్ల నీళ్ళు కలుపుకొని ఇంట్లో బండలు దూర్చుకోవడం కానీ బాత్రూంలో కానీ లెట్రిన్ రూమ్లో కానీ చేసుకోవడానికి ఇది అవకాశం ఉంటుంది. కరోనా అనే జబ్బు ఇంట్లోకి ప్రవేశించదు. ఇటువంటివి మన టీజీ భరత్ గారు ఈరోజు కర్నూలు పట్టణంలో అన్ని వార్డుల్లో చేస్తున్నాడు. కరోనా వైరస్ గురించి మన దేశానికి పట్టిన మహమ్మారిలాగా ఈ వైరస్ ప్రతి ఒక్కరిని పట్టి పీడిస్తుంది కాబట్టి ఈరోజు మన కర్నూలు ప్రజలకు టీజీ వెంకటేష్ గారు, అలాగే టీజీ భరత్ సార్ గారు, టీజీ సంస్థ ద్వారా కరోనా బారిన పడకుండా జనమంతా కూడా చాలా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరు కూడా కరోనా బాధితులు కాకుండా చూసుకోవడానికి హైపో ద్రవం ఉచిత సరఫరా చేస్తున్నారు. ఇది ఎంతో విలువతో కూడుకున్నది. ఇలాంటి ద్రవము ఫ్రీగా ఇవ్వడం చాలా సంతోషకరం. ఎందుకంటే వాళ్ళకి ఎప్పటి నుంచో కర్నూలు మీద చాలా ప్రేమ కాబట్టి దాని ఖర్చు గురించి ఆలోచించకుండా ప్రతి ఒక్కరూ హైపో ద్రవాన్ని ఉపయోగించుకొని మా వార్డు ప్రజలందరికీ కూడా త్రూ నా ద్వారా పంపిణీ చేయడం చాలా సంతోషం. ఈ 4వ వార్డులో ప్రజలందరూ కూడా ఎవరు కూడా కరోనా వైరస్కి బాధితులు కాకుండా ఉండాలని కోరుకుంటున్నాము. కరోనా వైరస్ నిర్మూలనలో భాగంగా రాష్ట్రంలో లాక్డౌన్ నిర్వహించడం జరిగిందని, నగరంలో ఎవరు వ్యాపారం చేసినా కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ పెదయ్యనాయుడు అన్నారు. ఈ మేరకు బస్టాండ్ ప్రాంతంలో ఆయన కరోనాపై అవగాహన కల్పిస్తూ షాపులను మూసివేయించారు. కరోనా వైరస్ నిర్మూలనే ధ్యేయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన లాక్డౌన్ను దృష్టిలో ఉంచుకుని నగరంలోని పోలీసులు షాపులను బంద్ చేయిస్తూ కరోనా వైరస్పై అవగాహన కల్పించడం జరుగుతుంది. అందులో భాగంగా 4వ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న షాపులను ఎస్ఐ పెద్దయ్య నాయుడు బంద్ చేయించడంతో పాటు కరోనాపై అవగాహన కల్పిస్తూ ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. అలాగే రోడ్లు మరియు పలు కూడలలో ప్రజలు ఎవరూ బయటకు రాకుండా ఇళ్లకు పంపించడం జరుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో నిర్వహించిన లాక్డౌన్కు కర్నూలు హోటల్స్ అసోసియేషన్ పూర్తి సహకారం అందిస్తూ ఈ నెల 1వ తేదీ వరకు హోటల్స్ బంద్ చేయడం జరుగుతుందని అసోసియేషన్ నాయకులు అన్నారు. ఈ మేరకు విలేకరుల సమావేశంలో వారు మీడియాతో మాట్లాడారు. మౌర్యైన్ హోటల్లో కర్నూలు హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోటల్స్ యజమానులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో హోటల్స్ అసోసియేషన్ నాయకులు మురళీ కల్కురా, హనుమంతరావు, మన్సూర్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ విజృంభించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు అనుసరిస్తూ ప్రజలందరూ ముందుకు సాగాలన్నారు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ను అనుసరిస్తూ ఈ నెల 31వ తేదీ వరకు హోటల్స్ను బంద్ చేయడం జరుగుతోందని చెప్పారు. ఈ నిర్ణయాన్ని హోటల్స్ అసోసియేషన్ యజమానులతో కలిపి నిర్వహించడం జరుగుతోందని చెప్పారు. ముఖ్యంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి తాము ముందుకు సాగుతామని చెప్పారు. ప్రజలందరూ ముఖ్యంగా కరోనా వైరస్పై అవగాహన పెంపొందించుకుని
వ్యక్తిగత శుభ్రతతో పాటు మరియు పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు కరోనాను నిర్మూలించేందుకు తమ వంతుగా సహకారం అందించాలని వారు కోరారు. కర్నూలు హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందిన సందర్భంగా మొన్న మేము కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఈరోజు కమిషనర్ గారు కూడా మమ్మల్ని పిలవడం జరిగింది. ఈ నెల 31వ తేదీ వరకు రాష్ట్రాన్ని షట్డౌన్ చేసిన సందర్భంగా కర్నూలు మరియు జిల్లాలో ఉండే అన్ని హోటల్స్ చిన్నవి కానీ పెద్దవి కానివ్వండి, అన్ని రకాల తినుబండారాలు అమ్మేవాళ్ళు, స్వీట్స్, చాట్ బండార్స్, ఐస్ క్రీమ్ పార్లర్స్ అన్నీ కూడా ఈ 31వ తేదీ వరకు సంపూర్ణంగా బంద్ చేయాలని చెప్పేసి ఆదేశించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ తరఫున అందరికీ ఏమి విజ్ఞప్తి చేస్తున్నామంటే, అందరూ ఖచ్చితంగా 31వ తేదీ వరకు హోటల్స్ కానివ్వండి, రెస్టారెంట్స్ కానివ్వండి, వెజ్, నాన్ వెజ్, ఐస్ క్రీమ్ పార్లర్స్, స్వీట్ స్టాల్స్, చిన్న చిన్న బండ్లు, మొబైల్ క్యాంటీన్స్తో సహా అన్ని రకాల వారు అందరూ 31వ తేదీ ఖచ్చితంగా బంద్ చేయమని చెప్తూ ఉన్నాము. చెప్పిన ప్రకారంగా షట్డౌన్ను పాటిస్తామని చెప్పి ఒప్పుకుంటున్నాము. కాకపోతే మన సంస్థ ఎప్పుడు ఏ పరిస్థితుల్లోనూ ముందరకుండి, ఫ్లడ్స్ అనుకోండి, ఏదైనా ఫైర్ అనుకోండి, ఏదైనా జరిగినప్పుడల్లా మనం మా సంస్థ హోటల్లో గుర్తుకొస్తాయి. ఇట్లాంటి సంస్థలు రేపొద్దున ఇబ్బందిలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాలు గుర్తించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మా సంస్థలో లేబర్ ఓరియంటెడ్, ఈ లేబర్ ఓరియంటెడ్లో ఒకరోజు బంద్ చేస్తే నెక్స్ట్ డే రారు. అట్లాంటిది 10 డేస్ అంటే చాలా ఘోరమైన పరిస్థితి ఉంటుంది ఫ్యూచర్లో, అవి కూడా మేము చూసుకోవాలి. అట్లాంటివి చాలా ధైర్యంగా ఈరోజు ఒప్పుకోవడం జరిగింది. ఈ పరిస్థితుల్లో రేపొద్దున మనకు ఇది కంటిన్యూ అయితే ఇంకా డౌన్ టు అర్త్ పోతుంది. సిటీస్లో చూస్తే 3-స్టార్ హోటల్స్, 5-స్టార్ హోటల్స్ కూడా షట్డౌన్కి వచ్చేసాయి, అవి కూడా షట్డౌన్ చేస్తున్నాయి. వాళ్ళ ఎంప్లాయీస్ని కూడా లాంగ్ లీవ్స్ ఇచ్చేస్తూ ఉన్నారు. మరి కర్నూలు లాంటి విషయాలు ఏమంటే, ఇప్పుడే మనము కోలుకున్నాము, స్టేట్ డివైడ్ అయ్యింది, దాని తర్వాత ఈ సిఏఏ ఈ ధర్నాలు బంద్లు చాలా జరిగినాయి. అయినా ఎట్టో గట్ల మేము మా వాళ్ళందరూ హోటల్స్ నడపడము, లాస్ట్లో వచ్చినా కూడా నడిపినాము. మరి ఇది ఒక వైరస్ ఇష్యూ రావడం, మళ్ళా క్లోజింగ్ షట్డౌన్లో పోవడము చాలా భయంకరమైన పరిస్థితి మా వర్కర్స్కి, మా పరిశ్రమకి. సో వచ్చే రోజుల్లో ప్రభుత్వము మా అసోసియేషన్ వాళ్ళు కలిసి ఏదైనా మా వర్కర్స్కి, హోటల్స్కి ఏదైనా ప్యాకేజ్ లాంటిది లేకుంటే ఏదైనా ఆర్థిక సహాయంలో చేయే విధంగా ఆలోచించాలని కోరుకుంటూ మా ప్రెసిడెంట్ గారికి, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గారికి నమస్కరిస్తాను. థ్యాంక్ యూ. జనతా కర్ఫ్యూని నిన్న మా ఓట్లేయర్స్తో కలిసి విజయం సాధించారు, తర్వాత సహకరించారు. ఈరోజు అనుకోకుండా కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు పిలిచి మళ్ళా 31 వరకు బంద్ చేయాలనే దృష్టితో వారు చెప్పడము సమస్యంగానే ఉన్నది. ప్రజల క్షేమం కోసము, ప్రజల దానికోసం కూడా దృష్టిలో పెట్టుకొని మేము బంద్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి పేరున హోటలేర్స్ కన్నా మేమేం చెప్తున్నామంటే, కరోనా వ్యాధిని దృష్టిలో పెట్టుకొని భయంకర ఈ వ్యాధిని గురించి మనం బయటపడాలంటే మనం కోఆపరేట్ చేసుకోక తప్పదమ్మి చెప్పేసి యావత్ జనారంగానికి కూడా ఈ విషయం తెలిపి ఒకరికొకరు తెలుపుకోవాలా, గుంపులుగా ఉండకుండా ఒకరికొకరికి ఉండాలని కాన్సెప్ట్తోనే హోటల్స్, బార్లు, స్వీట్ స్టాల్స్, బేకరీలు అన్నీ బంద్ చేయడం జరిగింది. రాష్ట్రంలో లాక్డౌన్ నిర్వహించిన నేపథ్యంలో నిత్యావసర వస్తువులు మరియు కూరగాయల ధరలు పెరుగుతాయన్న భయంతో ప్రజలు రైతు బజార్కు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్రంలో సరుకులు, కూరగాయల ధరలపై ప్రభుత్వం నియంత్రిస్తున్న రేట్లు పెంచడంతో వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ నిర్మూలన ధ్యేయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించిన జనతా కర్ఫ్యూ ముగిసిన సందర్భంగా సి క్యాంపులో ఉన్న రైతు బజార్లో కూరగాయలు, ఆకుకూరలు కొనేందుకు అధిక సంఖ్యలో ప్రజలు తరలిరావడం జరిగింది. కరోనా వైరస్ ప్రబలుతున్న విషయం తెలిసిన ప్రజలు మాస్కులు ధరించి కూరగాయలు, ఆకుకూరలు కొనేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. రాష్ట్రంలో లాక్డౌన్ నిర్వహించిన కూరగాయలు, నిత్యావసర వస్తువులు అమ్మేందుకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సందర్భంగా ప్రజలు కూరగాయలు కొనుగోలు కోసం రావటం జరిగింది. ప్రజలు కూరగాయలు కొనుగోలు చేసి త్వరగా తమ నివాసాలకు చేరుకోవాలని రైతు బజార్ అధికారులు తెలియజేశారు. గిరిజన ప్రజలు నివసించే తాండాలు, గూడెంలలో ప్రభుత్వాధికారులు కరోనా వైరస్పై వారికి అవగాహన కల్పించి గిరిజనుల ఆరోగ్యాన్ని కాపాడాలని బీజేపీ ఎస్టీ మోర్చా నాయకులు రామచంద్ర నాయక్ కోరారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. కలెక్టరేట్ ఆవరణలో ఉన్న ఐఎన్పిఆర్ కార్యాలయం వద్ద బీజేపీ ఎస్టీ మోర్చా నాయకులు రామచంద్ర నాయక్ మీడియాతో మాట్లాడారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన
జనతా కర్ఫ్యూలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేసినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే ప్రమాదకరమైన కరోనా వైరస్పై అవగాహన కల్పించడంలో జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్, జిల్లా ఎస్పీ డాక్టర్ పక్కీరప్పలు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అయితే వారు జిల్లాలో ఉన్న గూడెంలు మరియు తాండాలలో కరోనా వైరస్పై అవగాహన కల్పించకపోవటం బాధాకరమన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి గిరిజన ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా ఆయన కోరారు. మోర్చా తరఫున నిన్న జరిగిన భారత్ కర్ఫ్యూ విజయవంతం చేసినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. తర్వాత ప్రభుత్వ స్పందన అయితేనేమి, తర్వాత నరేంద్ర మోదీ గారి ప్రత్యేకంగా నరేంద్ర మోదీ గారు మరి భారతదేశం మీద చొరవ తీసుకొని మరి మాకు చేసిన నిన్న జరిగిన కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసినందుకు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు కర్నూలు జిల్లాలో మరి చాలా గూడాలు ఉన్నాయి, తాండాలు ఉన్నాయి. పత్తికొండ ఏరియాలో దాదాపు 60-70 తాండాలు ఉన్నాయి. మళ్ళీ ఆత్మకూరు ఏరియాలో, బయల్డూటి ఏరియాలో మొత్తం గూడాలు ఉన్నాయి. అయితే ఇక్కడ సరైన వైద్యం అందడం లేదు, అధికారులు ఎవరు ఈ గూడాలలో పర్యటించడం లేదు. ఈ కరోనా వైరస్ మీద ఎవరే కానీ వచ్చి అయ్యా ఇలా జాగ్రత్తగా పాటించమని ఎవరు చెప్పట్లేదు. ఎంతసేపు సిటీ సరౌండింగ్లో హడావిడి చేస్తున్నారే తప్ప అధికారులు వీళ్ళు ఈ గూడాలకు కానీ మా తాండావాసుల దగ్గరకు వచ్చి కానీ ఎవరు మాకు సహాయం చేయటం లేదు. కనుక జిల్లా కలెక్టర్ అయిన గారికి, ఆయన చాలా బాగా పనిచేస్తున్నారు జిల్లా కలెక్టర్ అయితేనేమి, మా కర్నూలు జిల్లా ఎస్పీ పక్కిరప్ప గారిని అయితే వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళు చాలా పనిచేస్తున్నారు. అయితే ఇంకాస్త చొరవ తీసుకొని మా సుగాలి వాళ్ళ మీద, మరి మా తాండవాళ్ళ మీద, మా యొక్క లంబాడల మీద, మా వాళ్ళ మీద ఇంకాస్త ప్రేమ తీసుకొని మళ్ళీ ఈ గూడాలకు వెళ్ళి మరి ఈ కరోనా వైరస్ మీద జరుగుతున్న ఈ జాగ్రత్తలు వారికి కూడా మరి అవగాహనను కలిగించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. రాయలసీమ ప్రాంతంలో కరోనా వైరస్ నివారించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా సహకారం అందించాలని రాయలసీమ నిర్మాణ సమితి నాయకులు జనార్దన్ కోరారు. ఈ మేరకు కలెక్టరేట్లోని మీడియా పాయింట్ వద్ద అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్టరేట్ సమీపంలో ఉన్న INPR కార్యాలయం వద్ద రాయలసీమ నిర్మాణ సమితి ఆధ్వర్యంలో ప్రమాదకరమైన కరోనా వైరస్పై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయలసీమ నిర్మాణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జనార్దన్ మాట్లాడుతూ, రాయలసీమ ప్రాంతంలో ప్రమాదకరమైన కరోనా వైరస్ రాకుండా నివారించేందుకు అవసరమైన చర్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రజలందరూ అవగాహన పెంపొందించుకుని పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన కోరారు. అలాగే చేతులను ఏ విధంగా శుభ్రం చేసుకోవాలో డెమో నిర్వహించి తెలియజేశారు. ఈరోజు కరోనా వ్యాధి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అతి త్వరగా మొత్తము స్ప్రెడ్ అవుతూ మనకు చాలా ఇబ్బందికరంగా మారింది. అయితే ఈ క్రమంలో మేము నమస్తే కరోనా అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. సో దీని ప్రధానమైన ఉద్దేశము ప్రజలను చైతన్యం చేయాలి, అవగాహన చేయాలి, అదేవిధంగా ఉచిత హోమియో మందును పంపిణీ చేయడం ద్వారా ఈ వ్యాధిని అరికట్టాలి. సో ఆ క్రమంలో మేము మొట్టమొదట ఈ కార్యక్రమాన్ని మన పాత్రికేయ మిత్రుల ద్వారా వారికి అందించడం ద్వారా పాత్రికేయులను, వారి కుటుంబాలను రక్షించాలన్నటువంటి ప్రధాన ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. ఎందుకంటే సమాజంలో ఎక్కడ ఏం జరిగినా కూడా అక్కడ ఇమీడియట్గా వెళ్ళి ఆ వార్తా సమాచారాన్ని ప్రజలకు అందించే వాళ్ళు పాత్రికేయులు కాబట్టి మొదట పాత్రికేయులు, వారి కుటుంబాలు బాగుంటే ఈ ప్రపంచానికి కావాల్సినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించగలరు. కాబట్టి ఈ చైతన్యవంతమైన కార్యక్రమాన్ని, ఈ అవగాహనని మేము పాత్రికేయ మిత్రులతో మొదలు పెడుతున్నాము. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.